తల్లి ప్రేమ మనుషులకైనా జంతువులకైనా ఒకేలా ఉంటుంది. ప్రేమను మనుషులు మాటల్లో వర్ణిస్తే జంతువులు మాత్రం ఆ ప్రేమను వాటి చేతల్లో చూపిస్తాయి. తమ పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటాయి. ఒక్కోసారి జంతువులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను ప్రమాదం నుంచి తప్పిస్తాయి. అవి ప్రమాదంలో పడినా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాయి. వాటిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేవు. తాజాగా కరీంనగర్ జిల్లా చిన్న ముల్కునూర్ గ్రామంలో 2 రోజుల క్రితం ఓ వానరాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వానరానికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇదే సమయంలో తల్లి కోతి తన పిల్లను కాపాడుకున్న వైనం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తీవ్ర గాయాలై పడి ఉన్న తల్లి వానరం నుంచి పిల్ల వానరం ఎక్కడ వెళ్ళిపోతుందోనని అలానే అంటిపెట్టుకుని ఉంది. ఈ ఘటనను చూసిన వెంకటేష్ అనే యువకుడు వానరాలను చిగురు మామిడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే తల్లి వానరాన్ని కాపాడే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో తన పొలం దగ్గరకు తీసుకువెళ్లి వాటిని ప్రత్యేకంగా ఆశ్రయాన్ని కల్పించాడు. వెటర్నరీ డాక్టర్లు సలహాలు తీసుకుంటూ తల్లి వానరానికి చికిత్స అందిస్తున్నాడు. శరీరాన్ని కదపలేని స్థితిలో ఉన్న తల్లి వానరం కేవలం కళ్ళు మాత్రమే తెరుస్తోంది. దీంతో ప్రమాదంలో వానరం వెన్నుముకకు గాయమైనట్టు వెంకటేష్ భావిస్తున్నాడు. కదలలేని స్థితిలో ఉన్న తల్లి వానరం దగ్గరే పిల్ల వానరం తిరుగుతూ దయనీయ స్థితిలో ఉండేది.